తీసినాడు ఎప్పుడు పూర్వకాలం వాడివే ఉంటాడా మందు నూరేసి నొల్లేస్తా నొల్లె జమ్మన తర్వాత నిసాపెడతాడు ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండల్ హెడ్ క్వార్టర్స్లో జరిగే గిరిజన సంత అండి ఇది ఇది కంప్లీట్గా అల్లూరి సీతారామరాజు గారి జ్ఞాపకాలతో నిండిన అడవి ప్రాంతం. నమస్తే అండి, నేను మీ మైలురామ్స్ ట్రైబల్ కల్చర్ని చూపిస్తూ ఉంటాను. మనం ఈ గిరిజన సంతలో అన్నం కళ్ళు, ట్రైబల్స్ నిత్యావసర సరుకుల కొనుగోలు, వారి బేరసారాలు మొదలైనవి ఈ వీడియోలో చూడవచ్చు. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఎక్కడి నుండి వచ్చారక్క? ఇలా చూడండి, ఎక్కడి నుండి వచ్చారక్క? ఎంత దూరం ఉంటుంది అది? పెద్ద కొండల మీదకి వెళ్ళాలా? బాలరేవు దాటిపోయి వెళ్ళాలా? ఎంత దూరం అక్క ఇక్కడ నుంచి? ఎలా వచ్చారు, దేనికి వచ్చారు? దేని మీద వచ్చారు అంటున్నారు? సగం దూరం నడిచారమ్మా? ఒక 5 కిలోమీటర్లు నడిచారు అమ్మ? వారి పిల్లలతో ఎలా నడిచారు? అక్కడ నుంచి బాలరేవు వచ్చి బాలరేవులో ఎక్కుతారా? బాలరేవు నుంచి ఇక్కడికి 40 రూపాయలా? ఏమైనా తెచ్చారా అమ్మడానికి? చింతపండు తెచ్చారా? అమ్మేశారా? మరి ఏం తిన్నారా? మరి ఇప్పుడు ఎలాగా తిండి? ప్రతివారం వస్తారా అక్క మీరు? టీ తాగేసి వస్తారా? మరి ఇంటికి వెళ్ళేదాకా ఏముండదు మళ్ళీ? ప్రతి ఇలా చూడండి అక్క, కొంచెం అక్క, ప్రతివారం వస్తారా మీరు? డబ్బులు దొరికితే ప్రతివారం వస్తారు. ఇది ఒక్కటే సంత. గత 3 ఏళ్ల క్రితం వరకు కొండల మీద రోడ్లు లేకపోవడం వల్ల ఈ గిరిజనులందరూ గుర్రాల మీద సంతకు వచ్చేవాళ్ళంట. ఇప్పుడు బాలరేవు అనే గ్రామం వరకు రోడ్డు వేయటం వల్ల వారి గ్రామాల నుండి బాలరేవు వరకు నడిచి వస్తారు. అక్కడ నుంచి ఆటోలు కానీ జీపులు కానీ బొలెరోలు కానీ ఎక్కి ఈ సంతకు వస్తూ ఉంటారు. సంతకు నడిచి రావడం అంటే ఉట్టినే కాదు, తల మీద ఈ అటవీ ఉత్పత్తుల బరువులను మోస్తూ నడిచి రావాలి. వీటిని అమ్ముకుంటే కానీ సంతకు డబ్బులుండవు. నచ్చిన రేటుకి అమ్మాలని ప్రయత్నిస్తారు కానీ చివరికి ఏదో ఒక రేటుకి మారుబేరగాళ్ళకి అమ్మక తప్పదు. అక్క చింతపండు అంతా ఎంత కమ్మేవా అక్క? 400? 400? అన్న నమస్తే. అన్న ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? జుట్టు దువ్వుకోవడానికేనా? నొప్పి పెట్టి లాగుతారు. నీళ్ళు పేలు కూడా ఇది ఏ కర అంటే మధ్య కానీ ఏగిసి కానీ అయి ఉంటుంది, స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది తీసినాడు ఎప్పుడు పూర్వకాలం వాడే? పూర్వకాలంలో వాడే. ఎక్కువగా ఎవరు కొంటారన్నా? ప్రాంతంలో కొంటారు. ఎలా ఉన్నా చీపుర్లు రేటు? 80 రూపాయలు. చీపురు 80 రూపాయలు అండి. చీపురు 80.
మర్చిపోలేదు అప్పుడప్పుడు పంపేది అలాగా మర్చిపోతాను. మడ్డికల్లా వస్తారా ఎలా చేస్తారు అక్క? నాకు కొంచెం అర్థం కావట్లేదు, చెప్పండి. ఏంటిది, ఏంటక్క ఇది? మడ్డికల్లు బాబు. మడ్డికల్లా ఎలా తయారు చేస్తారు? అన్నము వండేసి పోసేస్తారు, చల్లగా అయిపోతే కుండకడ మందు నూరేసి నొల్లేస్తారు. నొల్లేసి నూరేసి అన్నంలో పోసేస్తారు. పోసేసి కలిపేసి ఇలా కుండకడ నొల్లేస్తే ఒక 5-6 రోజుల తర్వాత అలాగ అయిపోతుంది. మళ్ళీ నీళ్ళు కలుపుకొని నీళ్ళు కలపాల తర్వాత అన్నం మురిగిపోతుంది. అన్నం అన్నం మురిగిపోయిన తర్వాత నీళ్ళు పోయాలి. నేను ఇవి అంటే ఎప్పుడు కూడా మేము అమ్మాము, ఇలాగే అమ్ముతాము. కానీ ఇది మీరే తయారు చేసుకున్నారు? మంది కూడా ఇవి చేయడానికి మేమే చేసుకొని చేస్తాము, పైవారిది కాదు. ఇది 50 రూపాయలు అండి. ఇది మొత్తం దీని నిండుగా అయితే 50 రూపాయలు. మామూలు కళ్ళు లాగే నిష చేస్తుందా? జమ్మన తర్వాత నిష పడుతుంది. నిష పడుతుంది, తాగి నింటానే పట్టదు. కొంచెంసేపు అయిన తర్వాత పడుతుంది. ఇది మందు, ఇవి మీరు తయారు చేస్తారా? ఇక్కడ ఏమేమి వాడతారు? ఏంటండి? చిత్తర్మూలము, బియ్యమును చిత్తర్మూలం కలిపి ఇలా చేసేస్తారా? చేసి బాగా ఆరబెడతారా? అవేటక్క, అవి రాళ్ళ. అది కూడా మందేనా? కుండలకి ఏమంటారమ్మా? అరివేడి కుండలు అంటారా? దేనికి వాడతారు ఇవి? పెళ్ళి.
వచ్చారమ్మా? అప్పనపాలెం నుండి వచ్చారా? అయిపోయిందా సంత? కొనేసుకున్నారు మొత్తం? వారానికి సరిపడా కొనేసుకున్నారా? అవే వారానికి సరిపడా. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వస్తారా? మీ మాత్రమేనా ఉన్నారా? ఇంకా ఎక్కువ మంది ఉంటారా అనేసి అనుకున్నాను. ఖాళీ ఉండేది కదండి ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి మొత్తం అంతా డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయింది అసలు. ఈ పండు ముసలి వాళ్ళని ఇలాంటి సంతల్లో ఇప్పుడే చూడండి. భవిష్యత్తు తరాల్లో ఇంత వయసు వచ్చే వరకు ఉంటామో పోతామో తెలియదు. ఏటండి? 90 రూపాయలు. ఏటో? తీపట్లం. తీపట్లమా? 90 రూపాయలట? 90 రూపాయలట. అమ్మ బాబోయ్, ముందు 50 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 90 అంటున్నారా? మరి ఏమి కొనలేదేటి? ఇంకా కొనలేదు, డబ్బులు ఉండవుతా? మాకు ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. మీరు ఆ కాలంలో సంతలు ఎలా ఉండేవి? అప్పుడప్పుడు మీ కాలంలో సంతలు ఎలా ఉండేవి? రేట్లు తిండికి కొదవలేదు, వేడికి కూడా కొదవలేదు. సొంత పంట అన్నిటికన్నా ఇప్పుడు అలా ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఇంకా ద్వేషం పడకపోలకల్లా బేరలు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని సంవత్సరాల నుండి వస్తారు ఇక్కడికి మీరు? దగ్గరే 30 సంవత్సరాలు. అబ్బో, చాలా కాలం నుండి ఇక్కడ. ఎలా అనిపిస్తుంది అన్న సంత అప్పటికి ఇప్పటికి? కరోనా వచ్చిన గాంధీకి కొద్ది దెబ్బతిన సంత. ఇక్కడికి ఎక్కువగా ఏ ఊరు జనాలు వస్తూ ఉంటారు? ఇక్కడికి ఏరియా మొత్తం గుడ్లపల్లి, మర్రువాడ, ఇక్కడ మంప రేవల్లో అంత వస్తుంటారు. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుండి వచ్చారన్న? సౌడిపల్లెండి. సౌడిపల్లెండి. సౌడిపల్లె. సౌడిపల్లెండి. ఎంత దూరం ఉంటుంది అన్న ఇక్కడ నుంచి? ఇంచుమించు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎలా వచ్చారు మీరు? దేంతో వచ్చారు? ఆటో మీద. బైక్ మీద. బండి మీద వచ్చారా? బండి మీద. అయిపోయిందా సంత? సంత అయిపోయింది. చేసేసారు. ముందు రోడ్లు ఉండేవి కాదట, మరి అప్పుడు ఎలా వచ్చేవాళ్ళు? నడిచి వచ్చేవాళ్ళు. ఏమన్నా అమ్మడానికి తీసుకొచ్చారా? లేదండి. లేదు. అప్పుడు అప్పుడు అలాంటివి తెచ్చి అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఇంక ఎండాకాలం కదా, ఏముండదు.
ఎండలకు ఎలా ఉన్నాయమ్మా సంతలు? పొద్దుకండి చూస్తున్నాను వస్తారేమో. కొట్టేది జనం అమ్మమ్మ బోల్ జనం ఉన్నారు. ఎన్ని మీరు ఎంత అండి? 60 రూపాయలు అమ్మ. కొయ్యూరు మండలం ఈ సంతకి చాలా గిరిజన గ్రామాల నుంచి తరలి వస్తారు. ఇక్కడ ఏ ఏ గ్రామాల నుండి రావచ్చండి? 15 పంచాయతీలు వస్తాయి. కొన్ని ఊరు పేర్లు చెప్పండి. మిత్రాల ఇట్లపల్లి, మరువాడ, లోసాం, బాలరేవులు సంత తరలి వస్తారు. గతంలో గుర్రాల మీద వచ్చేవారట కదండి సంతకి? ఇప్పుడు రావడం లేదు, అన్ని ఆటోలే. ఏ ఊరు వెళ్ళాలి? అన్నవరమా? కన్నారమా? అయిపోయిందా సంత కదక? మరి గుర్రాలు అవి ఉంటాయట కదా మీకు. అవి ఇక ఈ బొలేరాలు వచ్చిన నుండి ఇంక ఇవే. నేను వేకువ జామున చల్లబూట ప్రారంభమైన వీళ్ళ సంత ప్రయాణం తిరిగి సాయంత్రం మరలా చల్లబడిన తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణం పట్టారు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా కొయ్యూరు సంత. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.